మహిమ కలుగాక ప్రభు యేసుక్రీస్తు నామములో మీ యొక్క మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఈరోజు కలిసి దేవుని వాగ్దానం విందానండి. వందో కీర్తన 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఈ లోకములో నీకు అన్నీ ఉన్నా కూడా నిజమైన సంతోషం హృదయంలో ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు. చాలామంది జీవితాల్లో స్తుతి కన్నా కూడా దేవుని దగ్గర అడుక్కోవడమే చాలా ఇష్టము. ప్రియ దేవుళ్ళరా, విజ్ఞాపన చేయాలి కరెక్టే, కానీ దానికి ముందు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఆటోమేటిక్గా నీ దగ్గరికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తుంది. ఒకరోజు పరలోకంలో ఉన్న దూతల్ని దేవుడు భూమి మీదకి పంపించాడు, కొన్ని గంపలు పంపించాడు. ఆ గంపలు నిండితే పరలోకం తిండన్నాడు. ఆ దూతలు వెళ్ళి ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆ గంపలు పెడితే ఎవరి గంప నిండలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరినైనా నా కూతురికి పెళ్ళి కావాలి, వారందరూ మా కొడుక్కి ఉద్యోగం రావాలి, ఇదిగోనైనా నేను ఇల్లు కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఓ చంటి పాప, ఓ 9 సంవత్సరాల అమ్మాయి ఏం చేస్తున్నట్టే, పరలోకమందున తండ్రి ఈరోజు నన్ను సజీవుల లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రం అనిందంట. ఆ గంప నిండిందంట కొద్దిగా. ఆ అమ్మాయి మరొకసారి అనిందంట, తండ్రి ఈరోజు నన్ను ఆహారం లేకుండా ఎంతోమంది ఉన్నారు, నాకైతే ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రం అనిందంట. ఇంకా ఆ గంప ఇంకా నిండిందంట. ఇలాగా అమ్మాయి దేవుణ్ణి స్తుతించ కొద్దికి గంప నిండిపోయింది. ఆ గంపని దూతలు పరలోకాన్ని తీసుకెళ్లారు. అక్కడ మరొక గంపని దేవుడిచ్చాడు. దేవదూతలు అడిగారు, ప్రభువా ఏంటంటే అమ్మాయి నన్ను స్తుతించింది, ఈ గంప ఆమె ఆశీర్వాదం తీసుకెళ్ళివ్వండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగాక. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉన్నావు. కారణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించే అనుభవం నీలో లేదు. పొద్దున లేచిందే కరెంటు బిల్లు కట్టాలి, పొద్దున లేచిందే ఇదిగో అక్కడికి పనికెళ్ళాలి, పొద్దున లేచిందే అది కావాలి ఇది కావాలి దేవుణ్ణి అడుగుతున్నావు. అడగడం మంచిదే, దానికి ముందు స్తుతి చేయి. పొద్దున లేచిన వెంటనే ప్రార్థనా గదికి వెళ్ళి, దేవా రాత్రంతనైనా నన్ను కాపాడావు, నీకు స్తోత్రం చెప్పండి. స్తుతి ప్రారంభించండి, యెహోవాని సంతోషంగా స్తుతించండి. ఆశీర్వాదాలు నిన్ను నీ కుటుంబాన్ని వెంబడిస్తాయి. కాబట్టి నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండేలాగన ప్రార్థన చేద్దాం. యేసయ్య, నీ సన్నిధిలో సంతోషమైనది, నీ సన్నిధిలో నిత్య ఆనందం ఉన్నది నా ప్రభా. ఈ ఉదయకాలను ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో వారందరికీ నీ దేవుని దయచేయండి. ఈ ఉదయకాలన ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారన్న, దూర ప్రయాణం చేస్తున్నారో, ఆటోల్లో బైకుల్లో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, వారందరికీ నన్ను క్షేమాన్ని అనుగ్రహించిన ప్రభా. ఇదిగో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలనైనా వారి వ్యాపారాన్ని ఆశీర్వదించేసయ్యా. ప్రాముఖ్యంగానైనా చిన్న అనాథ పిల్లలనైనా వృద్ధులనైనా ఎంతోమంది ఉన్నారు, వారికి 3 పూట్ల ఆహారం దయచేయండి నా ప్రభా. ఎంతోమంది నా తండ్రి అయా ప్రభా ఆకలితో అలమటిస్తున్నారు, వారికి ఆహారం దయచేయండి. ప్రత్యేకించి ఎగ్జామ్ అయా టెట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలకి నేను తోడునైనా, ఎగ్జామ్ చక్కగా రాసి అయా వారికి ఒక మంచి జాబును దయచేయండి తండ్రి. ఉదయకాలన విడిపోయిన భార్య భర్తలు ఒకటవులాగా సహాయం చేయండి ప్రభా. ఉదయకాలన ఎవరైతే చిన్నపిల్లలు అనారోగ్యముతో అయా జ్వరముతో టైఫాయిడ్తో మలేరియాతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి ఉదయకాలన ప్రభా. ప్రత్యేకించి వివాహం దినం జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకున్న వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.